ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు. తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు, విజయభాస్కర్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2021 డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కుపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ అయిపోయింది, వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు, నిర్ణయం చేశాడు. అక్కడి నుంచి APPSC 3-9 మొదటిసారి వాల్యుయేషనే, అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు, అది మొదటి వైలేషన్. డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది, అది తొక్కిపెట్టి మళ్ళా ఇంకొక వాలిడేషన్, మళ్ళా మాన్యువల్ వాలిడేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు. వీళ్ళకు అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అనే భయం లేకుండా విచ్చలవిడితనతో తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే బరి దిగించిన ఉగ్రవాదులు వీళ్ళు, లెక్కలేనితనం. ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు, ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడో దొరుకుతావని. బరి దిగించారు, బరి దిగించి ఈరోజు మీరు చూస్తే 2021 డిసెంబర్ 22 ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు. వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్ సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు, ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది, అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ హెస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది వర్క్ రిలేటింగ్ టు ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ 3000 కంట్రోల్ బండిల్ స్లిప్స్ యాజ్ ఫర్ ది డిజైన్ అప్రూవ్డ్ అట్ ది రేట్స్ మెన్షన్ ఇన్ యువర్ కొటేషన్ అప్లికబుల్ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ ది రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్ అని క్లియర్గా, అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఆఫ్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఫ్రమ్ 6/12/21 అట్ ఆలండ్ NH5 నియర్ NRI హాస్పిటల్ చిన్నకాకాని గుంటూరు డిస్ట్రిక్ట్. సిన్స్ ది వర్క్ ఈస్ ఆఫ్ ఎ హైలీ కాన్ఫిడెన్షియల్ నేచర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ఎ క్లోజ్డ్ వెహికల్ విత్ పోలీస్ ఎస్కార్ట్ టు బి ప్రొవైడెడ్ టు ట్రాన్స్పోర్ట్ ది ఆన్సర్ పేపర్స్ ఫ్రమ్ ది కమిషనర్స్ ఆఫీస్ ఆన్ NG రోడ్ ఇన్ విజయవాడ టు ది ఎవాల్యుయేషన్ క్యాంప్ ఆన్ 5/12/21/11 AM. స్ట్రిక్ట్ మానిటరింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్ హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని, చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు, ఫలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు, ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులిచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు. వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ. వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే
వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది ఇచ్చిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసరం ఫిబ్రవరి 2, 2022 డేటా టెక్ మెథడిక్స్కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయ్యింది. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రస్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ దట్ ఈస్ స్కానింగ్ ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్ ఎడిటింగ్ ప్రాసెసింగ్ ది రిజల్ట్స్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ సెక్షన్స్ కన్సర్న్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆల్ రిలవెంట్ లిస్ట్ ఎక్సెట్రా టు యువర్ ఏజెన్సీ యాజ్ ఫర్ రేట్స్ మెన్షన్డ్ ఇన్ యువర్ కొటేషన్ అప్లికబుల్ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్. ప్రాసెస్ అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్ పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్లకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎస్సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పున హైకోర్టు మొట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు, వీళ్ళకి కావలసిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి అక్కడి నుంచి ఇతను తేర్మన్ అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వాళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్ కన్ఫిట్, ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి 3వ సారి వాల్యుయేషన్ చేస్తాడు. ఏమనాలండి వెళ్ళి, ఏం చెప్పాలి వీళ్ళకు? రేపనే మాట లేదు, దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేయమన్నా చంపేస్తారు వీళ్ళు. చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్ళకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు, న్యాయం జరుగుతుంది, అయితే న్యాయం జరిగే వరకు మనం బతుకుండాలి. చాలామంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్నా కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి, వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు, చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావులు అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్ని హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయమైంది, 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు, అందరి దగ్గరిగా నా దగ్గరికైతే 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా
ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దట్ దిస్ రెస్పాండెంట్ కండక్టెడ్ ది ఎవాల్యుయేషన్ మాన్యువలీ యాజ్ డైరెక్టెడ్ బై ది హైకోర్ట్ ఫ్రమ్ 25th March 2022 ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ కేర్ఫుల్ అండ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్ ది హోల్ ప్రాసెస్ వాజ్ అండర్ సిసిటీవీ సర్వలెన్స్ అండ్ ఇట్ వాజ్ రికార్డెడ్ మోర్ దెన్ 150 వాలంటీర్స్ ఎగ్జామినర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెడ్ ప్రాసెస్ రియలీ ఇఫ్ ఎనీ అర్లియర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ టుక్ ప్లేస్ యాజ్ అలీజ్డ్ బై ది పిటిషనర్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దిస్ రెస్పాండెంట్ కెన్ హైడ్ సచ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ మ్యాగ్నిట్యూడ్ ఉరేసుకొని చావాలి వీళ్ళు ఈ అవమానానికి సిగ్గుకి వీళ్ళు చేసిన తప్పుకి నెక్స్ట్ రెండోసారి దేర్ ఇస్ నో అదర్ అర్లియర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ యాజ్ అలీజ్డ్ బై ది పిటిషనర్స్ బిట్వీన్ December 21 అండ్ January 22 ఓన్లీ వన్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాజ్ డన్ అండ్ ది రిజల్ట్స్ వర్ డిక్లర్డ్ ఆన్ 26/5/2022 ఫర్ మేకింగ్ సచ్ ఏ బాల్డ్ అండ్ బేస్లెస్ అలిగేషన్ దెర్ ఇస్ నో మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బై ది పిటిషనర్స్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చెప్తూ క్లియర్గా Group 1 మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ No. 27/2018 వాజ్ నాట్ ఫేర్ అండ్ నాట్ లెజిటిమేట్ డ్యూ టు ది కండక్ట్ ఆఫ్ రెస్పాండెంట్ 1 and 2 ది ప్రొసీజర్ అడాప్టెడ్ బై దెమ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్స్ ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ Group 1 ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ వెన్ ది రూల్స్ డూ నాట్ పర్మిట్ ఫస్ట్ డిజిటల్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్ ఫర్ సెకండ్ ఆర్ థర్డ్ టైమ్ ఈజ్ ఇంపర్మిసబుల్ అండ్ ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ Rule 3(9) ఆఫ్ ది రూల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ సెకండ్ ఆర్ థర్డ్ వయలేషన్స్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ ఎగ్జామినింగ్ క్వాలిఫయింగ్ ఎలిమినేటింగ్ క్వాలిఫయింగ్ అండ్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ అండ్ టు సెలెక్ట్ ది క్యాండిడేట్స్ ఆఫ్ రెస్పాండెంట్ 1 and 2 టు ఫేస్ ది ఓరల్ ఇంటర్వ్యూ అండ్ సెలెక్ట్ దెమ్ ఫైనల్లీ అందుకే చెప్పారు దేర్ ఫోర్ ఎనీ ఫర్దర్ ఎవాల్యుయేషన్ మే బి నీడ్ చెప్పి నెక్స్ట్ క్లియర్గా యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ Group 1 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇర్రెగ్యులర్ ఇల్లీగల్ కాంట్రరీ Rule 3(9) ఆఫ్ ది APPSC రూల్స్ అండ్ డు నాట్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఈక్విటీస్ ఇన్ వ్యూ ఆఫ్ ది అఫిడవిట్ అబ్టైన్డ్ బై రెస్పాండెంట్ 1 and 2 యాజ్ ఫర్ ది డైరెక్షన్స్ ఆఫ్ దిస్ కోర్ట్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు ఇష్యూ ఏ డైరెక్షన్ టు రెస్పాండెంట్స్ 1 and 2 టు కండక్ట్ Group 1 ఎగ్జామినేషన్ ఫర్ నోటిఫికేషన్ 27/2018 అఫ్రెష్ గివింగ్ అట్లీస్ట్ 2 months టైమ్ టు ది క్యాండిడేట్స్ అండ్ టు కంప్లీట్ ది ప్రాసెస్ అండ్ సెలెక్షన్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ దిస్ కాపీ ఆర్డర్స్ ఇది మీరు అర్థం చేసుకుంటారు ఏం చెప్పాల ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరిదగించి మాకు ఏమీ దిక్కులేదు బాబాయిని గొడ్డలు పెడుతూ లేపాం మేము అరెస్టులు కాకుండా కాపాడుకున్నాం కోడికత్తి డ్రామాలు ఆడాం రాష్ట్రంలో రిసోర్సెస్ అన్ని దోచేసుకున్నాం హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివన్నీ జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గనా ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నా నేను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు ఆడుకుంటారా మీరు
అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్కరోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా? మీకు